వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ స్వాగతం సుస్వాగతం వెలుగు పేపర్ని తీసుకొని పేపర్ గర్ల్ సౌజన్య వచ్చేసిందండి చెప్పాను కదా పేపర్ బాయ్ పేపర్ వేసి వెళ్ళిపోతాడు బట్ పేపర్ గర్ల్ వచ్చి మీకు వివరంగా వార్తలు చదివి వినిపించి డ్యూటీ చేసి వెళ్తుంది ఎనీవేస్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం నమస్కారం స్వాగతం సలాం అలైకుం ఏదైనా భాష ఏదైనా అందరికీ స్వాగతం ఏం చేస్తున్నాను అందరు నిద్ర లేచిరా ఏమైనా పనుల్లో బిజీగా ఉన్నారా ఏమైనా నో ప్రాబ్లం యూ కెన్ డూ యువర్ వర్క్ అట్ ద సేమ్ టైం మీరు వార్తలు కూడా తెలుసుకోవచ్చు వెలుగు పేపర్లో ఇవాళ వార్తలు ఏంటో తెలుసా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్రటేరియట్ కూల్ చేస్తున్నారు కదా దాని మీద వార్త అండ్ గవర్నర్ సిఎస్తో మాట్లాడారు నిన్న కలిశారు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కలిశారు వాళ్ళకి ఏం మాట్లాడారు వాళ్ళతో ఏం వాళ్ళకేం సూచనలు చేశారో చెప్తా అండ్ నిన్న ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్తో కూడా గవర్నర్ భేటీ అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి విషయాలు రాబట్టారు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేశారు ఇలాంటి బోలెడని వార్తలతో పాటు మొక్కలేవు లెక్కలేవు హరితహారం అని చెప్పి ప్రతి ఏటా ఓ ఘనంగా పచ్చ కండువాలు కప్పుకొని ఓ హడావిడి చేస్తారు కదా ఇంత చేస్తున్నా ఏమైనా డెలివర్ చేయగలుగుతున్నారా పెద్దగా పెరిగిపోయిందా గ్రీనరీ అంటే అట్లా ఏం కనిపించట్లేదండి ఆ లెక్కలేందో చూద్దాం మనం సో ఆన్లైన్ క్లాసులు అయితే అమెరికా వీడాల్సిందే అంట ఒక H1B వీసాల గురించే మనం ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం కొత్తగా డాలర్ డ్రీమ్స్ కంటున్న వాళ్ళకి అదో ప్రాబ్లం అయితే ఫారిన్ స్టూడెంట్స్కి అమెరికా షాక్ ఇచ్చింది ఏంటా షాక్ ఇలాంటి బోలెడని వార్తలు ఉన్నాయి ఇవాళ వెలుగు పేపర్లో వీటితో పాటు చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు కూడా ఉన్నాయి లైఫ్ ఎడిషన్లో కూడా ఒక మంచి ఆర్టికల్ వచ్చింది వెకేషన్ ప్లస్ వర్క్ అంటే ఏంటి అసలు దానికోసం ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు ఇలాంటి విశేషాలు ఉన్నాయి లైఫ్ ఎడిషన్లో దాని గురించి చెప్తాను ఇలాంటి బోలెడని వార్తలు వెలుగు పేపర్లో ఉన్నాయి వెలుగు పేపర్ని తీసుకొని నేను మీ సౌజన్యను వచ్చేసాను మీరు కూడా వచ్చేయండి V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టి డూ యువర్ వర్క్ ఒక 45 మినిట్స్ నాకు ఇచ్చేయండి నేను మీకు పేపర్ మొత్తం చదివి వినిపిస్తాను చలో ఠీకే ఇంకా కబుర్లొద్దు మీరు షేర్ కొట్టండి నేను వార్తల్లోకి వెళ్తున్నా మొక్కలు లేవు లెక్కలు లేవు 5 ఏళ్లలో హరితహారం ఖర్చు 3,630 కోట్లు 159 కోట్ల మొక్కలు నాటిన కానరాని పచ్చదనం సో ఈ రేంజ్లో డబ్బులు ఖర్చు పెట్టారు 159 కోట్ల మొక్కలు అంటే అసలు ఈ 5 ఏళ్లలో ఎంతో కొంతైనా పెరగాలి కదా గ్రీనరీ బట్ అలాంటిది ఏమీ కనిపించట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం నాటిన చోటే మళ్ళీ నాటుడు నాటి వదిలేసుడు వాటిని సంరక్షించేది లేదు ఫాలో అప్ లేదు అవి ట్రీ గార్డ్సే పడిపోయి చనిపోతున్న పరిస్థితి చాలా చోట్ల నర్సరీలోనే మొక్కలు ఎండిపోయి చనిపోతున్న పరిస్థితి లక్షలు వెచ్చించి ఏపీ నుంచి కూడా మొక్కలు తెప్పిస్తున్నారట ఇక్కడ కుదరక సో దేశంలోనే ఎక్కువ మొక్కలు నాటినమంటారు 1% గ్రీనరీ కూడా పెరగలే ఇది మన దగ్గర హరితహారం పరిస్థితి కండువాల ఖర్చు 7 కోట్ల పైనట మామూలుగా హరితహారం కార్యక్రమం మంచిదే అన్డౌటెడ్లీ అందరూ కూడా అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే పచ్చదనం పెంపొందించడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు సో అలాంటి ప్రోగ్రామ్కి ఆర్భాటం ఎక్కువ ఉంటుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి వానాకాలం మొదలవగానే సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరూ కూడా మెడలో పచ్చ కండువాలతో మొక్కలు నాటుతూ కనిపిస్తుంటారు హడావిడి చేస్తుంటారు ఈ కండువాల కోసమే సుమారు ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఫర్ ఈ కండువాలు 1.5 కోట్ల ఖర్చు అవుతుందంట చాలా ఇంట్రెస్టింగ్ కదా 2015 నుంచి 2019 వరకు 5 ఏళ్లలో ఏకంగా 7,31,00,000 పైగా కేవలం ఈ కండువాల కోసమే ఖర్చు పెట్టారట కాంగ్రెస్ నాయకులు ఇందిరా శోభన్ కు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ వివరాలు వెల్లడించింది ఇది ఎవరో క్రియేట్ చేసిన ఇష్యూ కాదు సో ఆర్టీఐ ద్వారా ఇందిరా శోభన్ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది కండువాల ఖర్చే 7 కోట్లు 3,630 కోట్లు 5 ఏళ్లలో హరితహారానికి ప్రభుత్వం వెచ్చించింది ఏమైనా ఉందా రిజల్ట్ అంటే ఇల్లే సో ఆ వార్తలు చూద్దాం అండ్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ చెప్పాలి సెక్రటేరియట్ కూల్చివేత నిన్న మార్నింగ్ మనం చెప్పుకున్నాం అర్ధరాత్రి అంటే సోమవారం అర్ధరాత్రి హడావిడిగా స్టార్ట్ చేశారు సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేత అని చెప్పి హడావుడిగా బిల్డింగ్ల తొలగింపు పనులు షురూ చేశారు 2,000 మంది పోలీసుల పహారం మధ్య ఎక్కడ ఎవ్వరికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కేవలం తాత్కాలిక సెక్రటేరియట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి మాత్రం మంగళవారం మీరెవ్వరూ విధిలోకి రావక్కర్లేదని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు అసలు అక్కడ పోలీసుల పహారా హడావుడి చూస్తే అక్కడ ఏం జరిగిపోతుందో ఏమైనా ఈ అసాంఘిక శక్తుల పనే లేకపోతే ఇంకేమైనా ఉందా టెర్రర్ ఇది ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఎక్కడికక్కడ ట్రాఫిక్లు ఆపేశారు ముందుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆపేయడం లేదా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టడం ఇదే ఫస్ట్ టైం అంట ప్రతిసారి కూడా అనేక కార్యక్రమాలు రీత్యా ఎన్నోసార్లు ట్రాఫిక్ డైవర్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఏరియా ఈ టైంలో బిజీగా ఉంటుంది సో అటు వెళ్లే వాళ్ళు వేరే రూట్ తీసుకోండి అని ఇలా మనం చాలాసార్లు ఇన్ఫర్మేషన్ చూస్తుంటాం పేపర్స్లో కానీ టీవీలో కానీ ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ సెక్రటేరియట్ చుట్టూతా రోడ్లన్నీ బ్లాక్ చేసి చకచక సెక్రటేరియట్ తొలగింపు కూల్చివేత అనేది స్టార్ట్ అయిందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం సిఎస్ డీజీపీ దగ్గరుండి సోమవారం అర్ధరాత్రి నుంచి దగ్గరుండి మరి
వాళ్ళు పనుల్ని పర్యవేక్షించిన పరిస్థితి. ఈ కూల్చివేతను 3-4 రోజులు ఉంటాయటండి. సో సెక్రటేరియట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొన్నాళ్ల పాటు ఇట్లానే కొనసాగుతాయి. ఎవ్వరూ ఎక్కడికి ఎవరు అక్కడికి రాకుండా బారికేడ్లు, 20 బుల్డోజర్లు, జేసీబీలు, 500 మంది కూలీలు ఈ కూల్చివేత పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దానికి సంబంధించిన వార్త పక్కా ప్లాన్తో అర్ధరాత్రి నుంచే సెక్రటేరియట్ కూల్చివేత కొత్త బిల్డింగ్స్ నిర్మాణంపై 1 వారం రోజుల క్రితం సర్కార్కు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. యాక్చువల్ అప్పటి నుంచే మనం అనుకుంటూనే ఉన్నాం ఇంకే క్షణమైనా సరే కూల్చివేత చేసేస్తారు అని చెప్పి, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్తే ఇష్యూ అవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా కూల్చివేత స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా సర్కార్ ఆలోచిస్తుందని చెప్పుడు మనం చూసాం. సో హడావుడిగా అక్కడ నుంచి ఐటీ ఆఫీస్ని, అక్కడ ఉన్న ఐటీ ఆఫీస్ని ఖాళీ చేయించడం కానీ ఇవన్నీ చూసాం, తాళం పెట్టారు. సో కూల్చివేతకి ఆల్ సెట్ అని చెప్పి కూడా మనం వెలుగు పేపర్లో వచ్చింది. సో సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చొద్దు, కరోనా వ్యాప్తి పెరుగుతుంది కాబట్టి దాన్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చడం అని చెప్పి ఈ మధ్య ప్రతిపక్షాలు బాగా డిమాండ్ చేస్తున్న సిచ్యుయేషన్. సో ఒకవేళ డే టైంలో కనుక ఈ కూల్చివేతలు చేస్తే మొత్తం వీళ్ళందరూ వస్తారు, అక్కడ మొత్తం అంతా కూడా ఉద్రిక్తత ఉంటుందని చెప్పి ఇట్లాంటి ఆలోచనలు అన్ని చేసి హడావిడిగా సోమవారం అర్ధరాత్రే టకటక ప్లాన్ చేసి దీన్ని మొత్తం కూల్చేసేందుకు ప్లాన్ చేశారు, కూల్చివేత స్టార్ట్ చేశారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. భారీ బందోబస్తు మధ్య హడావిడిగా కూల్చివేత పనులు మొదలుపెట్టింది. సో అన్అఫీషియల్గా సెలవు ప్రకటించారు నిన్న తాత్కాలిక సెక్రటేరియట్కి, ఉద్యోగులు ఎవరు రావద్దు డ్యూటీకి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి. రాష్ట్రంలో ఇన్నేళ్లుగా పాలనా కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేత స్టార్ట్ అయింది. 1000 మంది పోలీసుల పహారాలో 20 బుల్డోజర్లు, 500 మంది కూలీలతో హడావిడిగా నేలమట్టం చేయడం స్టార్ట్ చేస్తారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాని గురించి ఇన్డెప్త్ కూడా చూద్దాం. వివిధ పార్టీల నాయకులు దాని మీద రెస్పాండ్ అయ్యారు, అది కూడా చూద్దాం మనం. అండ్ అదే పేజ్లో 1879 మందికి పాజిటివ్, నిన్న మన రాష్ట్రంలో 1879 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందండి, గ్రేటర్లో 1422 మందికి. దాని గురించి డీటెయిల్స్ కూడా చూద్దాం. టెస్ట్ రిజల్ట్లో లేట్ ఎందుకు, గాంధీలో కరోనా ట్రీట్మెంట్ ఉన్న సౌకర్యాలు ఏంటని చెప్పి నిన్న సిఎస్ని, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ క్వశ్చన్ చేశారు. యాక్చువల్లీ మొన్న రమ్మన్నారు వీళ్ళిద్దరిని, బట్ కుదరదు మేము రేపు వస్తామని చెప్పి ఆ రోజే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. సో నిన్న వెళ్లారు గవర్నర్ దగ్గరికి. సో రోజు ఎన్ని టెస్టులు చేస్తున్నారు, టెస్టింగ్ కెపాసిటీ ఎంత, పాజిటివ్ వచ్చిన వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి, గాంధీలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్ల సంఖ్యను పెంచండి, ఎవరైనా సరే వైద్య సహాయం కోరుతూ హాస్పిటల్కి వస్తే వాళ్ళని తిప్పి పంపే సిచ్యుయేషన్ ఉండకూడదు అని చెప్పి కూడా సూచించారు గవర్నర్ తమిళిసై. దాని గురించి చూద్దాం. ఆన్లైన్ క్లాసులు అయితే అమెరికా విడాల్సిందే. ఇమిగ్రేషన్ రూల్స్లో మార్పులు, ఆన్లైన్ క్లాసులోకి ఎన్రోల్ చేసుకున్న వారికి నో వీసా అని చెప్పి అమెరికా షాక్ ఇచ్చిందండి ఫారెన్ స్టూడెంట్స్కి. ఇన్ పర్సన్ క్లాసులకు వెళితేనే వీసా జారీ చేస్తారు. అకాడమిక్ ఎక్స్పర్ట్స్ అయితే ఫైర్ అవుతున్నారు ట్రంప్ సర్కార్ తీసుకునే డెసిషన్ మీద, మన స్టూడెంట్లపై ఎక్కువ ప్రభావం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అమెరికాలో చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇది షాకింగ్ న్యూసే. విపరీతంగా కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుండడంతో ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడానికి పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని ఒకవేళ యూనివర్సిటీస్ కనుక డెసిషన్ తీసుకుంటే ఈ ఫారిన్ స్టూడెంట్స్ దేశం విడిచి వెళ్లాలని చెప్పి అమెరికా ఫెడరల్ ఇమిగ్రేషన్ అథారిటీ ప్రకటించింది. వచ్చే సెమిస్టర్లో యూనివర్సిటీలు కనుక ఆన్లైన్ క్లాసెస్కి మొగ్గు చూపితే ఖచ్చితంగా వీళ్ళందరూ ఫారెన్ స్టూడెంట్స్ అంతా దేశం విడిచి వెళ్ళాలి, వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళి ఆన్లైన్ క్లాసెసే కాబట్టి చదువుకోవచ్చు అని చెప్పింది, లేదా బలవంతంగా డిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేసిందట. సో ఇంకా దానిలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో మనం చూద్దాం లోకల్ పేజీల్లో. ఇక సెకండ్ పేజ్కి వద్దామండి. సెకండ్ పేజ్లో మొక్కలు లేవు లెక్కలు లేవు, రాష్ట్రంలో 5 ఏళ్లలో హరితహారానికి బోల్డ్ అంత ఖర్చు అయితే పెట్టారు కానీ ఎక్కడా కూడా లెక్కలేం కనిపిస్తలేదు, మొక్కలు అంతకంటే కనిపిస్తలేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దేశంలోనే ఎక్కువ మొక్కలు పెట్టినామని చెప్పి తెలంగాణ ఘనంగా చెప్పుకుంటోంది, కానీ ఎక్కడా కూడా పచ్చదనం కనిపిస్తలేదు, ఎన్ని బతికినాయో ఎన్ని ఎండిపోయినాయో కూడా లెక్కలేదని చెప్పి చూస్తున్నాం. 5 ఏళ్లలో నర్సరీల కోసం 972.98 కోట్లు, మొక్కలు నాటడానికి 1306.55 కోట్లు ఖర్చు పెట్టారు. నర్సరీలో మొక్కలన్నీ అక్కడనే ఎండిపోతున్నాయి, బయట నాటినవి నాటినట్లే చచ్చిపోతున్నాయి, లాస్ట్ ఇయర్ జరిగిన దగ్గరే మళ్ళీ నాటుతున్నారు, ఇక్కడేమో మొక్కలు లేవన్నట్లు ఏపీ నుంచి అక్కడి నుంచి తెప్పిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి వేరే రాష్ట్రాల నుంచి మొక్కలు తెప్పిస్తున్న సిచ్యుయేషన్ అండి. హరితహారం హడావుడి కార్యక్రమాల్లో వేసుకునే కండువాల కోసమే ఇందాక మనం చూసాం కదా ఏటా కోటిన్నర ఖర్చు పెడుతున్నారంటే, ఇంత చేసుకుంటే కనీసం ఆ నాటిన మొక్కల్లో 10-20% బతికున్నా సరే రాష్ట్రంలో ఫారెస్ట్ విస్తీర్ణం బాగా పెరిగి ఉండేదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో కనీసం 10-20% మొక్కలు కూడా బతకని పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. 2015 నుంచి లాస్ట్ ఇయర్ వరకు 3,629.83 కోట్లు ఖర్చు పెట్టారు హరితహారం కోసం, 159 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రకటించారు కూడా. సో ఈ మధ్య మొదలైన 6th ఫేజ్ 6 విడత హరితహారం కోసం కూడా ఇప్పటికే 100 కోట్లు ఖర్చు చేశారు, ఇంకా కూడా చాలా చోట్ల లీడర్స్ మొక్కలు అవి నాటుతున్నారు మనం చూస్తున్నాం. ఈసారి 30 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ఇదివరకు ఎక్కడైతే మొక్కలు నాటారో ఆ మొక్కలు చచ్చిపోవడంతో మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త మొక్కలు నాటుతున్న పరిస్థితి. ఇట్లుంది మన రాష్ట్రంలో హరితహారం సిచ్యుయేషన్. గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలోనే 5 ఏళ్లలో 5,70,00,000 మొక్కలు నాటినట్లు హరితహారం లెక్కలు చెప్తున్నాయి. అసలు ఇన్ని మొక్కలు నాటితే నగరం అంతా అసలు పచ్చదనంతో పరవశించిపోవాలి, బట్ అవేం కనిపించట్లేదు మనకి. కోట్ల కొద్ది నాటినా సరే అంటే అడవుల్లో అడవులు పెరగడం లేదు. 2015 నుంచి 2019 వరకు 159 కోట్ల మొక్కలు నాటితే అడవుల్లో నాటినవి 41.57 కోట్లు. ఈ 159 కోట్లలో 41 కోట్లకు పైగా మొక్కలు అడవుల్లో నాటారు, మిగతావి అడవులు బయట నాటారు. అంటే అడవుల బయట గ్రీన్ కవర్ విపరీతంగా పెరిగిపోవాలి. ఇన్ని కోట్ల మొక్కలు నాటితే పెరగాలి కదా, కానీ ఎక్కడ అలాంటి సిచ్యుయేషన్ కనిపించట్లేదు. పొరుగు రాష్ట్రాల్లో చాలా బెటర్గా ఉంది పరిస్థితి అని చెప్పి చూస్తున్నామండి. కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2 ఇయర్స్ ఒకసారి విడుదల చేస్తుంది డీటెయిల్స్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పి. 2019 రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 18.22% గ్రీన్ కవర్ ఉందంట. 2017లో అయితే కేవలం 2017 కంటే ఇది 0.14%. అంటే 2017 నుంచి 2019 వరకు 2 ఏళ్లలో 0.14% మాత్రమే గ్రీన్ కవర్ పెరిగిన పరిస్థితి. 163 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే అడవి విస్తీర్ణం పెరిగింది 2 ఏళ్లలో అని చూస్తున్నాం. ఇదే టైంలో పక్క రాష్ట్రం విషయం చూస్తే ఏపీలో 900 చదరపు కిలోమీటర్ల మేర ఫారెస్ట్ పెరిగిందట. మన దగ్గర 163 అయితే అక్కడ 900 చదరపు కిలోమీటర్లు. దేశవ్యాప్తంగా 2 ఏళ్లలో 5,188 చదరపు కిలోమీటర్ల మేర ఫారెస్ట్ విస్తీర్ణం పెరగగా మొత్తం దేశంలో కర్ణాటకలో అత్యధికంగా 1,025 చదరపు కిలోమీటర్లు ఉంది. తర్వాత ఏపీలో 900, కేరళలో 823. అసలు మొక్కలు నాటే కార్యక్రమాలే నిర్వహించని ఒక 7 రాష్ట్రాల్లో కూడా మనకంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉన్నదట. సో దట్ క్లియర్లీ షోస్ మనం ఎక్కడున్నామో. నరకడంలో మాత్రం మనమే టాప్ అండి. అడవుల విస్తీర్ణం పెంచాలని చెప్పి ఒకవైపేమో హరితహారం చేస్తాం, బట్ ప్రతి ఏటా కూడా 1,000 హెక్టార్ల ఫారెస్ట్ భూముల్ని వేరే వేరే అవసరాల కోసం మళ్లిస్తూ ఉంటాం. 2015 నుంచి లాస్ట్ ఇయర్ వరకు రాష్ట్రంలో 9,420 హెక్టార్ల ఫారెస్ట్ భూముల్ని ఇతర అవసరాలకు వినియోగించడంతో ఇక్కడ మొక్కలు నాటుడుతో పాటు చెట్లు నరకడంలో కూడా దేశంలోనే మనం టాప్ లో ఉన్నామని చెప్పి ఈ ఆర్టికల్ చూస్తున్నాం. గత 10 ఏళ్లలో తెలంగాణలో 33.43 కోట్ల చెట్లు నరికేసినట్లు కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇటీవల ఒక రిపోర్ట్లో చెప్పింది. సో దేశంలో ఎక్కువగా మొక్కలు నాటుతున్న రాష్ట్రంలో ఫారెస్ట్ విస్తీర్ణం పెరుగుదల చాలా తక్కువగా ఉండటం మనం ఇక్కడ గమనించాల్సిన ఇష్యూ. ఇందులో కూడా కేంద్ర నిధులే ఎక్కువ అండి. పోనీ ఏదైనా రాష్ట్రం జేబులోంచి పెడుతున్నారా అంటే అది కూడా ఏం లేదు. రాష్ట్ర సర్కార్ ఏదైతే హరితహారం పేరుతో ఖర్చు పెడుతోందో ఇందులో కేంద్రం నిధులు ఎక్కువ ఉంటున్నాయి. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం కేంద్రం ఇచ్చే కంపా ఫండ్స్ కానీ, ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం ఇస్తున్న డబ్బులు కానీ వీటినే ఎక్కువగా హరితహారంకి వెచ్చిస్తున్న పరిస్థితి. 5 ఏళ్లలో ఖర్చు చేసిన దాంట్లో 2,279.53 కోట్లు ఉపాధి హామీ నిధులే ఉన్నాయి. కంపా నిధులు 519 కోట్లు ఉన్నాయి. మరికొన్ని ఫండ్స్ ఏమో మున్సిపాలిటీస్, జిహెచ్ఎంసీ నుండి ఖర్చు చేస్తున్నారు. సో ఇంత ఖర్చు చేసినా ఏమైనా ఉందా అంటే రిజల్ట్ మాత్రం శూన్యం. ఇచ్చంతరాలు ఎన్నో, ఇందులో విచిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యం అని చెప్పి హరితహారం స్టార్ట్ చేశారు కదా, 5 ఏళ్లుగా 1,000 మొక్కలు నాటిన స్థలం ఇప్పుడు ప్లే గ్రౌండ్ ని మరిపించడం, ఆఫీసర్ల పర్యవేక్షణ, నీళ్లు మనుషులు ఉన్న నర్సరీల్లోనే మొక్కలన్నీ ఎండిపోవడం, మొక్కలను కాపాడాల్సిన ట్రీ గార్డ్సే పడిపోయి మొక్కలు చచ్చిపోవడం, ఊరూరా ఎన్నో కనిపిస్తున్నాయి ఇట్లాంటివి. మనం ఇదే ఈ ఆర్టికల్ పైననే చూస్తే ఆ ఫోటో, భూపాల్పల్లి కలెక్టరేట్ లో ఆగస్ట్ 2018లో మొక్క నాటుతున్న అప్పటి కలెక్టర్ అమయ్య కుమార్ అదే కలెక్టరేట్ లో అదే ప్లేస్ లో మొన్న 2020 జూలై 4న మళ్ళీ మొక్కలు నాటుతున్న కలెక్టర్ అబ్దుల్ అజీమ్, ప్లేస్ అదే, కలెక్టర్లు మారారు. సో మొక్కల మీద ఏమాత్రం మొక్కలు మారినాయి, కలెక్టర్లు మారారు, ప్లేస్ మాత్రం అదే. అంటే అసలు నాటిన తర్వాత ఆ మొక్క మీద కనీసమైన పర్యవేక్షణ కూడా ఉండట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఇది చాలా అన్నట్లు నర్సరీలో మొక్కల పెంపకం కోసం ఏటా ఖర్చు చేస్తుంది, కోట్లలో ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అయినా సరే హరితహారం కార్యక్రమాల్లో మొక్కలు నాటాలి అంటే వెంటనే ఏపీ కానీ లేకపోతే పక్క రాష్ట్రాల వైపు కానీ చూసి అక్కడి నుంచి లక్షల డబ్బులు పోసి అక్కడి నుంచి మొక్కలు తెప్పిస్తున్న సిచ్యుయేషన్. సర్కార్ అనుమతితో ఏపీ నుంచి తెస్తున్నామని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం మన నర్సరీల మొక్కలు పనికిరావంట, అందుకనే లక్షలు పోసి ఏపీ నుంచి తెస్తున్నామని చెప్తున్నారు. ఏపీలో మాదిరి మన దగ్గర మొక్కలు పెరగవా, వీళ్ళకి పెంచడం రాదా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల పక్కన నాటుతున్న మొక్కల పరిస్థితి, ఇదేదో అద్భుతంగా ఉంటుందా అంటే అట్లాంటి కూడా సిచ్యుయేషన్ కూడా ఏం లేదండి. 1-2 జిల్లాల్లో తప్పించి ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ సైడ్ మొక్కలు నాటే ఇదిని ఎక్కడా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోట్ల. తక్కువ ఎత్తుగల మొక్కలు నాటడం, గాలికి ట్రీ గార్డులు కూలి వాటిపైన పడడం ఎవరు పట్టించుకోకపోవడంతో ఎక్కడవక్కడే ఎండిపోతున్నాయని చెప్పి చూస్తున్నాం. మొక్కల కోసం పైసలు అడుగుతున్నారంట, ఇది మరీ దారుణం. కామారెడ్డి టౌన్ లో మెయిన్ రోడ్ వెంట మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సో 5,000 మొక్కల్ని ఏపీ నుంచి తీసుకొచ్చారు. ఒక్కో మొక్కను ఎంత పెట్టుకున్నారో కానీ మున్సిపల్ ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు కలిసి రోడ్డు వెంట ఉన్న షాపుల ఓనర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారట.
ప్రతి షాప్ ముందు మొక్క నాటి ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం 300 రూపాయల చొప్పున ఇవ్వండి అని చెప్పి వాళ్ళనే అడిగిన పరిస్థితి. కోట్లు పెట్టి నర్సరీలు ఏర్పాటు చేసి తీరా మొక్కల కోసం మా దగ్గర డబ్బులు అడగడం ఏంటని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సో మన దగ్గర అత్యంత ఘనంగా చేసుకున్న హరితహారం పరిస్థితి మనం అదే పేజ్లో చూడొచ్చు. 60 లక్షలతో ఆంధ్ర నుంచి మొక్కలు కొని ఎట్లా తీసుకొస్తున్నారు లారీలో అది చూడొచ్చు. నర్సరీలోని ఎండిపోయిన మొక్కలు అని చెప్పి కింద ఫోటోలో కూడా చూడొచ్చు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ 6220 టెస్టులు 1879 కేసులు. కరోనా అప్డేట్కి వచ్చేద్దామండి. నిన్న 6000కు పైగా టెస్టులు చేశారు రాష్ట్రంలో. 1879 కేసులు వచ్చాయి. ఇందులో యాజ్ యూజువల్గా గ్రేటర్ పరిధిలోనే 1422 కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 176, మేడ్చల్లో 94. విపరీతంగా కేసులు జిల్లాల్లో పెరుగుతున్నాయండి. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం జిల్లాల్లో రెగ్యులర్గా కేసులు పెరుగుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి. ఆల్మోస్ట్ 457 నిన్న ఒక్కరోజే జిల్లాలకు సంబంధించి, అంటే గ్రేటర్ హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాలకు సంబంధించి 457 కొత్త కేసులు వచ్చాయి. సో దట్ క్లియర్లీ షోస్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో. మంగళవారం మరో 7 చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 313 చేరింది మన రాష్ట్రంలో. సో లక్షణాలు ఉంటే గాంధీ హాస్పిటల్కి, కరోనా పాజిటివ్ లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటే గాంధీ హాస్పిటల్కి రావాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ సూచిస్తోందండి. వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. 1890 బెడ్లు ఉంటే గాంధీలో 740 మంది పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళలో కూడా 130 మంది ఐసీయూలో ఉన్నారు. 356 మంది ఆక్సిజన్పై ఉన్నారు. ఇంకో 35 మంది ఈ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మెషిన్ పెడతారు, సిపాప్ అని చెప్పి, దానిపై ఉన్నారని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తోంది. మిగతా 219 మంది జనరల్ వార్డ్లో ఉన్నారు. 1150 బెడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. పాజిటివ్ వచ్చినా సరే సింప్టమ్స్ ఏం లేకపోతే నేచర్ క్యూర్కి కానీ లేకపోతే హోమియోపతి లేదా ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తోంది. వైరస్ లక్షణాలు నార్మల్గా ఉన్నవాళ్ళు, టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇంకోటి చెస్ట్ ఫీవర్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అని చెప్పి కూడా సూచిస్తోంది. బాగా తీవ్రంగా ఉంటేనే గాంధీ హాస్పిటల్కి రావాలని చెప్పి చెప్తున్నారు. అండ్ 471 వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ర్యాపిడ్ టెస్ట్లకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చండి. ముందు మన రాష్ట్రం వాజ్ వెరీ రిలక్టెంట్, అసలు ర్యాపిడ్ టెస్టులు చెయ్యము అని చెప్పి చాలా భీష్మించి కూర్చుంది. బట్ ఇప్పుడు పరిస్థితిని బట్టి ర్యాపిడ్ టెస్టులు చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. ఇదేంటంటే వెంటనే ఒక 5 మినిట్స్లో అరగంటలో రక్త నమూనాలతో ఒక అరగంటలోనే టెస్ట్ పూర్తవుతుంది. టెస్ట్ పూర్తయిన వెంటనే ఒకవేళ పాజిటివ్ వస్తే మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే స్వాబ్ టెస్ట్ చేస్తున్నారో అది, అందరూ కూడా పాజిటివ్ వస్తే కరోనా ఉంది అని చెప్పి నిర్ధారిస్తారు. సో ఈ ర్యాపిడ్ టెస్ట్లో ఏంటంటే ఎక్కువ మందికి ఫాస్ట్గా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే నిన్నటితో మన దగ్గర 28000కు పైగా కేసులు వచ్చాయి. అంటే పాజిటివ్ రేట్ 21.49, 21.49%. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పాజిటివ్ లేదు. సో మన దగ్గర విపరీతంగా పాజిటివ్ రేట్ ఉంది కాబట్టి సో ర్యాపిడ్ టెస్టులు చేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల కోసం 2 లక్షల టెస్టులకు సరిపడా కిట్ల కోసం ఆర్డర్ పెట్టింది గవర్నమెంట్ అని చెప్పి మనకు తెలుస్తోంది. సో ఇక ర్యాపిడ్ టెస్టులు జరగబోతున్నాయి రాష్ట్రంలో. ఇక ఏపీ విషయంకి వస్తే కరోనా కేసులు ఏపీలో కూడా 20000 దాటిపోయాయి. ఒక్కరోజే 16238 టెస్టులు, 1178 కేసులు. అక్కడ టెస్టులు ఎక్కువగానే ఉంటున్నాయి, కేసులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్న పరిస్థితి. 13 మంది చనిపోయారండి. 24 గంటల్లో 16238 టెస్టులు చేస్తే 1178 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 1155 మంది ఏపీ నుంచి ఉంటే వేరే స్టేట్స్ నుంచి ఒక 22 మంది ఫారెన్ రిటర్నీస్ ఒకరు ఉన్నారు. మనం అక్కడ ఒక పిక్ కూడా చూడొచ్చు. విజయవాడలో ఐ మాస్క్ మొబైల్ టెస్టింగ్ వెహికల్ దగ్గర శాంపిల్స్ ఇవ్వడానికి వచ్చిన కరోనా అనుమానితులు. ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయరా అని చెప్పి హైకోర్టు మన రాష్ట్రాన్ని కూడా క్వశ్చన్ చేసింది. మీకు గుర్తుంటే వెలుగు పేపర్లో వచ్చింది, నేను చెప్పినా కూడా మీకు, ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ టెస్టింగ్ మేము ఏర్పాటు చేయము, అందులో ఫెసిలిటీస్ అవి ఏర్పాటు చేయడం చాలా కష్టం అని చెప్పి మన ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వేరే పక్క రాష్ట్రంలో చూడండి మొబైల్ టెస్టింగ్ వెహికల్ క్లియర్గా కనిపిస్తోంది. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో నిమ్స్లో వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ. సో వ్యాక్సిన్ ట్రయల్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పి భారత్ బయోటెక్ అండ్ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కోవాక్సిన్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక 13 హాస్పిటల్స్లో క్లినికల్ ట్రయల్స్కి పర్మిషన్ ఇచ్చింది కదా ఐసీఎంఆర్. సో నిమ్స్లో స్టార్ట్ అయింది. అంటే అప్పుడే వ్యాక్సిన్ వాళ్ళకి ఎక్కించలేదు, ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, అయినా సరే రక్త నమూనాలు తీసుకుని అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే ట్రయల్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక 60 మందిపై ఈ వ్యాక్సిన్ని పరీక్షించబోతున్నారండి భారత్ బయోటెక్ కోవాక్సిన్ని. డోస్ ఇచ్చిన తర్వాత 2 డేస్ వాళ్ళు హాస్పిటల్లో ఉంచుతారు, పేషెంట్ పరిస్థితిని వాటిని చూస్తుంటారు. ఆ తర్వాత 14 రోజుల తర్వాత మరో డోస్ని ఇస్తారు ఒక్కో వ్యక్తి నుంచి అని చెప్పి, ఒక వ్యక్తికి అని చెప్పి చూస్తున్నాం దానికి సంబంధించిన వార్త. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్పై చర్యలు తీసుకోలేదేం, హైకోర్టు మరోసారి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిందండి. ప్రభుత్వ జీవో పట్టించుకోకుండా బిల్లులు వేస్తున్నారు, అనేక సార్లు పేపర్ల ద్వారా మీడియా ద్వారా
స్వయంగా ఒక డాక్టరే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విపరీతంగా ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటున్నాయి డబ్బులు. ఒక రోజుకే 115,000 వేసిన పరిస్థితి, కట్టలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి ఆవిడ డాక్టర్ సుల్తానా ఏడుపు బాగా ఏడుస్తూ ఆవిడ వీడియో పెట్టిన సిచ్యుయేషన్ మనకు తెలుసు. సో చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. ప్రభుత్వ జీవో ఉంది, ఇంత 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 అని చెప్పి మీరు ప్యాకేజీలు కూడా ప్రకటించారు ప్రైవేట్ హాస్పిటల్స్ కి. వాటిని పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేసుకుంటుంటే మీరు ఏం చేస్తారు, ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి నిన్న క్వశ్చన్ చేసిన పరిస్థితి. దానిపై రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చింది, దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. నెక్స్ట్ పేజ్ లో సెక్రటేరియట్ కు 132 ఏళ్ల చరిత్ర. 1888 లో జీ బ్లాక్ నిర్మాణం జరిగిందండి. ఎంతో చరిత్ర ఉన్న సెక్రటేరియట్ ఇక నేలమట్టం అయిపోతున్న పరిస్థితి. 2012లో చివరిసారిగా నార్త్ సౌత్ హెచ్ బ్లాక్ల నిర్మాణం. పాత సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేసిన 13 మంది సీఎంలు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇప్పుడు కూల్చుతున్న పాత సెక్రటేరియట్ నుంచి 13 మంది సీఎంలు పరిపాలన చేశారు. ఈ వాస్త ఏం బాగాలేదు, ఇందులో పనిచేసిన సీఎంలు ఎవరు ముందుకు పడలేదు అని చెప్పి 2015లో సెక్రటేరియట్ పై సీఎం కేసీఆర్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత 2016 నవంబర్లో చివరిసారిగా సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ వచ్చారు. ఆ తర్వాత 2019 జూన్ 27న కొత్త సెక్రటేరియట్ కి భూమి పూజ చేయడం కోసం వచ్చారు. అంతే, ఇక తాత్కాలికంగా సెక్రటేరియట్ గా బీఆర్కే భవన్లో కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడు కూడా సీఎం కేసీఆర్ అక్కడికి రాలేదు. చాలా సార్లు మనం ప్రతిపక్షాలు విమర్శించిన విషయం కూడా మనందరికీ తెలుసు. సెక్రటేరియట్ కి రాని సీఎం నీనా ఎప్పుడు కూడా ప్రగతి భవన్లో ఉంటారు లేకపోతే ఫామ్ హౌస్ లో ఉంటారని చెప్పి చాలా సార్లు విమర్శించారు. సో ఎప్పుడు కూడా సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ లో కూర్చుని పరిపాలన చేసిందే లేదు. 100 ఏళ్లకు పైగా ఘనచరిత్ర ఉన్న పాత సెక్రటేరియట్ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతోంది అని చెప్పి మనం యాచికలు చూస్తున్నాం. కొంచెం క్రిస్ప్ దాని హిస్టరీ చెప్తాను. పాత సెక్రటేరియట్ 23 ఎకరాల్లో 10 బ్లాకుల్లో ఉందండి. జీ బ్లాక్ 1888లో నిర్మించారు. 2012లో నార్త్ సౌత్ హెచ్ బ్లాక్లు చివరిసారిగా నిర్మించారు. వీటికి చరిత్ర ఉంది, అయితే వాస్తు సరిగా లేదనే కారణంతో అండ్ అవి ఎందుకో స్ట్రాంగ్ గా లేవు బిల్డింగ్స్ అని ఇంకా రకరకాల కండిషన్స్ రకరకాల కారణాలు దీనికి చెప్పారు గవర్నమెంట్. బట్ ఏంటంటే అందులో కొన్ని కొన్ని బ్లాక్స్ అయితే కమింగ్ 50 ఇయర్స్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయట. అండ్ మోరోవర్ 1888లో నిర్మించిన జీ బ్లాక్ కూడా ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా ఉన్నదట. అయినా సరే ఇలాంటి బిల్డింగ్ ని కూల్చేస్తున్నారు. 2 బ్లాకులు 8 ఏళ్ల లోపువే. 2012 అంటే ఎంత తక్కువ టైం అవి కట్టి కూడా. 30 ఏళ్ల క్రితం నిర్మించిన జే బ్లాక్ కూడా చాలా గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 23 ఎకరాల్లో ఉందండి, 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో. ఇందులో పోస్ట్ ఆఫీసు, ఆర్టీసీ, రైల్వే రిజర్వేషన్ కేంద్రాలు, క్యాంటీన్, ఎస్బీఐ, ఆంధ్రబ్యాంక్, మెడికల్ డిస్పెన్సరీ, ఆర్కైవ్స్ కేంద్రం, నల్లపోచమ్మ గుడి, మసీదు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ 25 ఎకరాల్లో నిర్మించాలని చెప్పి ప్లాన్ చేశారు. మనకు తెలుసు, నిన్న కూడా చెప్పిన విద్యుత్ శాఖకు చెందిన 2 ఎకరాల భవనాల్ని కూడా కూల్చేసి ఆ ల్యాండ్ కూడా తీసుకుని మొత్తం 25 ఏకర్స్ లో ప్లాన్ చేస్తున్నారు. సైఫాబాద్ ప్యాలెస్ కు ఘన చరిత్ర. సెక్రటేరియట్ లో సైఫాబాద్ ప్యాలెస్ అంటే జీ బ్లాక్ కి 133 ఏళ్ల చరిత్ర ఉంది. 1887లో 1887లో అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు. ఈ బ్లాక్ కి మాజీ సీఎం ఎన్టీఆర్ సర్వహిత బ్లాక్ గా పేరు పెట్టి అక్కడి నుంచే ఆయన విధులు నిర్వర్తించేవారు. బూర్గుల రామకృష్ణారావు నుంచి ఎన్టీఆర్ వరకు ఈ బ్లాక్ సీఎంఓగా ఉండేదట. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన తర్వాత 94 నుంచి సమత బ్లాక్ లో సీఎంఓని కొనసాగించారు. అప్పటి నుంచి భవనం ఉపయోగంలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. అయినా సరే అంటే జస్ట్ ఉపయోగించట్లేదు కానీ ఆ స్ట్రాంగ్నెస్ అది ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పి మనం చూస్తున్నాం. ఎక్కడ దాని చుట్టూ బార్కెట్లు అవి పెట్టి ఎవరు రాకుండా మాత్రం చూస్తున్నారు. ఈ భవనం నుంచి సెక్రటేరియట్ పక్కన ఉండే విద్యారణ్య స్కూల్ వరకు ఒక సొరంగం ఉంది అని చెప్పి కూడా ఆ మధ్య కాలంలో తవ్వకాలు కూడా జరిగినాయి మనకు గుర్తుంటే. సో ఈ భవనం కింద గుప్త నిధులు ఉన్నాయని చెప్పి గతంలో ప్రచారం జరిగింది. సో ఈ భవనాన్ని కూల్చకుండా హెరిటేజ్ భవనంగా ప్రకటించాలని చెప్పి కూడా చాలా మంది పర్యావరణవేత్తలు గతంలోనే డిమాండ్ చేసిన పరిస్థితి. బట్ అయిపోయింది, దానికి సంబంధించి కూల్చివేతలు స్టార్ట్ అయిపోయి ఇంకా దాని గురించి వివిధ పార్టీల రియాక్షన్ చూద్దాం. ఇది తుగ్లక్ చర్యని అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారండి. ఇంత తుగ్లక్ పాలన ఏంటి, కరోనా వ్యాప్తి పెరుగుతున్న ఈ టైంలో అనవసరంగా సెక్రటేరియట్ ని కూల్చాల్సిన అవసరం ఏంటి, ఓ పక్క చెప్తూనే ఉన్నాం దాన్ని కోవిడ్ హాస్పిటల్ గా మార్చండి అని చెప్పి ఇంతలోనే ఏదో అర్ధరాత్రి డెసిషన్స్ తీసేసుకొని మార్నింగ్ ఇంప్లిమెంట్ చేసేస్తుంటారు, ఏం తుగ్లక్ చర్య ఇది అని చెప్పి వివేక్ వెంకటస్వామి క్వశ్చన్ చేస్తున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి, దీంతో ప్రజల్లో భయాందోళన ఉంది. ముందు వైరస్ ని కట్టడి చేసే చర్యలు చేపట్టడం పోయి నన్ను గెలిపించిరు, నాకు మ్యాండేట్ ఇచ్చిరు, నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అని చెప్పి విరవేయడం ఏంటని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె టైంలో కూడా కార్మికుల్ని ఇబ్బంది పెట్టడంతో 40 మంది చనిపోయారు, ఇంటర్ స్టూడెంట్స్ ఒక 20 మంది చనిపోయారు, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు
30% పూర్తయ్యాక అప్పటికే ఖర్చు పెట్టిన 12,000 కోట్లు వృధా చేసి మళ్ళీ రీడిజైనింగ్ అని చెప్పి 100 కోట్లకి పెంచేశారు. ఇప్పుడు సెక్రటేరియట్ కూల్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు, అసలు ఎవరికి అర్థమవుతలేదని చెప్పి వివేక్ వెంకట స్వామి విమర్శించారు. అండ్ ముందు కరోనాపై దృష్టి పెట్టాలి అని చెప్పి బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ అంటున్నారండి. దేశంలో సీఎంలు కరోనాను ఎదుర్కొనేందుకు హాస్పిటల్స్ లో బెడ్లు పెంచడం, ఫెసిలిటీస్ పెంచడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవడం వీటి మీద దృష్టి పెడుతుంటే మన దగ్గర మాత్రం 20 ఏండ్ల కట్టిన బిల్డింగ్లను కూల్చడం మరీ దారుణం అని చెప్పి కూడా ఆయన విమర్శిస్తున్నారు. జనం ఆరోగ్యం కంటే ముఖ్యమా అని చెప్పి డీకే అరుణ మాజీ మంత్రి బీజేపీ నేత క్వశ్చన్ చేస్తున్నారండి. ప్రజారోగ్యం కంటే సెక్రటేరియట్ కూల్చివేత ముఖ్యమైపోయిందా సీఎం కేసీఆర్ కి, అయినా సెక్రటేరియట్ కి వెళ్ళని కేసీఆర్ కి కొత్త సెక్రటేరియట్ ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఉద్యోగులకి జీతాల్లో కోత పెడతారు, ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి కొత్త సెక్రటేరియట్ ఎట్లా కడతారని చెప్పి కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో సేమ్ రామచంద్రరావు బీజేపీ ఎమ్మెల్సీ కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఉద్యోగులకి జీతాలు లేవు, కొత్త బిల్డింగ్ ఎట్లా కడతారు? సెక్రటేరియట్ నిర్మాణాన్ని ఆపి నిధుల్ని కరోనా రోగుల చికిత్సకి, ఆక్సిజన్ సిలిండర్స్ కి, వీటికి వాటికి స్పెండ్ చేయండి అని చెప్పి ఆయన అంటున్నారు. డిజైన్ ప్లాన్ ఎంఐఎం వాళ్ళదా అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ క్వశ్చన్ చేస్తున్నారు. నిజాం తన పేరు చరిత్రలో ఉండేందుకు చైర్మన్ ఆర్ అసెంబ్లీ నిర్మించినట్లే కేసీఆర్ కూడా కొత్త సెక్రటేరియట్ నిర్మించి చరిత్రలో తన పేరు ఉండిపోవాలని చెప్పి అనుకుంటున్నారా? ఈయన 8వ నిజాంగా తయారైందని చెప్పి రాజాసింగ్ విమర్శిస్తున్నారు. కొత్త సెక్రటేరియట్ ప్లాన్ చూస్తే పెద్ద మసీదు, హజ్ హౌస్ లో కనిపిస్తోంది. ఎంఐఎం వాళ్ళు ఇచ్చారా ఆ ప్లాన్ అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో వివిధ పార్టీల రియాక్షన్ ఇది. అండ్ నయా జిన్నా అసద్, నయా నిజాం కేసీఆర్ వర్చువల్ ర్యాలీలో భాగంగా నిన్న బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడారండి. కుటుంబ పాలన పోయే రోజులు వస్తున్నాయి, తెలంగాణలో కేసీఆర్ ఓవైసీ కుటుంబాలు హిందువులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి, ఇక్కడ కుటుంబ పాలనకి తెరదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సంబిత్ పాత్ర వర్చువల్ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. ప్రతి పేదోడు ఈ రాష్ట్రం తనదే అనుకునే రోజు కూడా త్వరలోనే రాబోతోంది అని చెప్పి కూడా అన్నారు. నయా నిజాం కేసీఆర్ అయితే నయా జిన్నా అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పి కూడా ఆయన ఘాటుగా దుయ్యబట్టారు. మొత్తం అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, అండ్ నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాల ప్రాంతీయ జనసంవాద్ వర్చువల్ ర్యాలీలో ముఖ్య నేతలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఒంటెత్తు పోకడలతో కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారు అని చెప్పి కూడా అన్నారు. 15 నిమిషాలు పోలీసులను పక్కకు పంపితే తమ తడాకా చూపిస్తామని చెప్పి ఇదివరకు అక్బరుద్దీన్ సవాల్ చేశారు. కానీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా హిందువుల ముందు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆటలు సాగవని చెప్పి కూడా సంబిత్ పాత్ర అన్నారు. అండ్ కేసీఆర్ క్వారంటైన్ సీఎం అని చెప్పి బండి సంజయ్ విమర్శించారండి. ఎంత కేసులు పెరిగిపోతున్నా సరే సీఎం ఫామ్ హౌస్ వదిలిరారు. ఆయన కేసీఆర్ ను కనిపించని సీఎం అనే కన్నా క్వారంటైన్ సీఎం అంటే ఎంతో పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పి కూడా ఆయన అన్నారు. కరోనా కంటే కేసీఆరే చాలా డేంజర్ అని చెప్పి కూడా బండి సంజయ్ విమర్శించారండి. దానికి సంబంధించిన వార్త. అండ్ ఇది బ్లాక్ డే, రాత్రికి రాత్రే సెక్రటేరియట్ కూల్చేయడం దారుణం అని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ విమర్శిస్తున్న పరిస్థితి. రాష్ట్ర చరిత్రలో ఖచ్చితంగా ఇది బ్లాక్ డేగా నిలిచిపోతుందని చెప్పి కూడా ఆయన ఫైర్ అయ్యారు. తన మూఢనమ్మకాల కోసం కేసీఆర్ 4 కోట్ల మంది డబ్బుని, అంటే ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. ఓ పక్కేమో ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి వాళ్ళకి 3 నెలలు జీతాల్లో కోత పెట్టారు. మరి ఇప్పుడు ఈ కూల్చివేతలు ఏంటి, ఈ కొత్త కొత్త నిర్మాణాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయ వ్యవస్థ కలగ చేసుకునేది, బట్ ఇప్పుడు న్యాయ వ్యవస్థపై కూడా నమ్మకం పోతోందని చెప్పి కూడా ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగేలోపే సెక్రటేరియట్ ను కూల్చివేయాలనే ఆలోచన ఇలా చేశారు అని చెప్పి కూడా ఉత్తమ్ అంటున్న పరిస్థితి. కేసీఆర్ కి చీఫ్ సెక్రటరీ సోమేష్ తొత్తుగా మారారు. 20 మంది సీనియర్స్ ని తొక్కి పెట్టి సోమేష్ సిఎస్ పోస్ట్ పొందారు. ఆయన ఆ పోస్టుకు అనర్హుడు అని చెప్పి కూడా ఉత్తమ్ విమర్శించిన పరిస్థితి. ఈ కరోనా కేసుల విషయంలో కూడా ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలకి వాస్తవాలకి చాలా తేడా ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. ఆరోగ్యశ్రీలో చేర్చాలి దీన్ని, లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి, ఆందోళన చేస్తాం మేమని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ కు వాస్తు పిచ్చి పట్టిందని చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారండి. పాలన ఎట్లా సాగుతుందో అర్థం కావట్లేదు, ఆయన క్వారంటైన్ లో ఉన్నారు సీఎం అని చెప్పి కూడా జీవన్ రెడ్డి విమర్శిస్తున్న పరిస్థితి. ఇబ్బంది పడుతుంటే జనం కరోనాతో, ఈయన సడన్ గా ఈ వాస్తు పిచ్చి కోసం సెక్రటేరియట్ ని కూల్చడం ఏంటి అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ హైకోర్టు తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఆగమేఘాల మీద దీన్ని కూల్చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా అంటున్న పరిస్థితి. అండ్ అర్ధరాత్రి కూల్చాల్సిన అవసరం ఏంటని చెప్పి కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు క్వశ్చన్ చేస్తున్నారు. 1 ఏడాదిలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ కరోనాకి సంబంధించి ఎందుకు అంతే స్ట్రిక్ట్ ఆదేశాలు ఎందుకు జారీ చేయట్లేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా ఏపీ పెత్తనం కావాలని అని చెప్పి హరీష్ రావు ఈ విమర్శించిన లీడర్స్ అందరికీ కూడా కౌంటర్ ఇచ్చారండి. ఫైనాన్స్ మినిస్టర్, తెలంగాణ ఏర్పడిన 6 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ పెత్తనం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా అధికారికంగా సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నింటినీ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మరి అలాంటి బిల్డింగ్స్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇంకా సెక్షన్ 8 అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు,
ఏపీ సీఎంల దగ్గర పనిచేసిన మీరు ఇంకా అదే మనస్తత్వంతో ఉన్నారు. ఈ సందర్భంగా కొంతమంది లీడర్స్ సెక్షన్ 8 అనే వర్డ్ కూడా వాడారు. సో వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా పాలనకు సరిగా లేదు సెక్రటేరియట్, అందుకనే ఎప్పటి నుంచో ఈ అభిప్రాయం ఉంది, అది కరెక్ట్ గా లేదు పరిపాలనకు అని చెప్పి అందుకే కొత్తది కడుతున్నాం. రాష్ట్రం వచ్చాక సెక్రటేరియట్ లో మంత్రుల ఛాంబర్ లో చోట కార్యదర్శులు సిబ్బంది వేరే బిల్డింగ్స్ లో ఉండడం వల్ల పరిపాలన సౌలభ్యం లేదు. ఇప్పుడు అన్ని ఒకే చోట ఉండేలా ప్లాన్ చేసి కడుతున్నాము. ఇప్పుడే తెలియదులేండి ప్రతిపక్షాలకి, కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మేము ఎందుకు ఇట్లా చేసాము అని చెప్పి వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి. అండ్ సెక్రటేరియట్ కడతామని మేనిఫెస్టోలోనే చెప్పినాం. కరోనా కంటే దరిద్రమైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి చాలా తీవ్రంగా విమర్శించారు. ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆగలేదు, సెక్రటేరియట్ కూడా ఆగదు అని చెప్పి మంత్రులు జగదీష్ రెడ్డి అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. సెక్షన్ 8 అమలు చేయాలని చెప్పి హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయండి అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది చాలా అజ్ఞానపు డిమాండ్ అని చెప్పి కూడా జగదీష్ రెడ్డి అంటున్నారు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉన్నప్పుడు అసలు సెక్షన్ 8 అనే ప్రస్తావనే రాదు. ఉమ్మడి గవర్నర్ ఉంటే సెక్షన్ 8 అనేది పెట్టారు కానీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో. ఇప్పుడు సెక్షన్ 8 ప్రస్తావన ఎట్లొస్తుంది? ప్రగతి భవన్ కడితే ఏడ్చారు, ఇప్పుడు సచివాలయం కడుతుంటే ఏడుస్తున్నారని చెప్పి కాంగ్రెస్ మీద ఆయన మండిపడ్డారు. అయినా మేము మేనిఫెస్టోలో పెట్టాము కడతాము సచివాలయం అని చెప్పి, దాని ప్రకారమే కడుతున్నాం. కరోనా కంటే అత్యంత దరిద్రమైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పి కూడా విమర్శిస్తున్నారు. తీరు మార్చుకోకుంటే ప్రజల చేతిలో ఆ పార్టీకి కుక్క చావు తప్పదని చెప్పి కూడా జగదీష్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఉత్తమ్ మాట్లాడుతున్న తీరు చూస్తేనే అర్థమవుతుంది ఆయన బానిస మనస్తత్వం ఏంటనేది. రాష్ట్రం రావడం ఉత్తమ్ లాంటి వాళ్ళకి ఇష్టం లేదు, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం పోయిందనే భావన కూడా వారిలో ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. కొత్త సచివాలయం కట్టి తీర్తామని చెప్పి తలసాని కానీ పల్లా రాజేశ్వరరెడ్డి కానీ స్పష్టం చేశారు. అండ్ అదే పేజ్లో సెక్రటేరియట్ కూల్చివేత. సో హైకోర్టు తీర్పు రావడంతో అప్పటి నుంచి మనం ఎంత చెకచెక అడుగులు పడుతున్నాయో మనం చూస్తున్నాం. సో ఒక 4-5 రోజులు పట్టొచ్చు అండి ఈ ప్రక్రియ, కూల్చివేత ప్రక్రియ. అయితే దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఫామ్ హౌస్ లో అనే చర్చ కూడా నడుస్తోంది. 10 రోజులుగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు మనందరికీ కూడా తెలుసు. ఈవెన్ ట్విట్టర్ లో దేశంలోనే ట్రెండింగ్ లో నిలిచింది వేరే సీఎం కేసీఆర్ అనేది. సో నిన్న సోమవారం ఉదయం సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ ఆర్ఎండ్బి ఆఫీసర్లని సీఎం ఫామ్ హౌస్ కి పిలిపించుకుని వాళ్ళకి మొత్తం కూల్చివేత ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎట్లా చేయాలనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బుల్డోజర్లతోనా బాంబులతోనా సిఎస్ డీజీపీ సిటీ కమిషనర్ ఆర్ఎండ్బి అధికారులు మొత్తం వీళ్ళందరూ కూడా సోమవారం అర్ధరాత్రే అక్కడికి చేరుకున్నారు. పాత సెక్రటేరియట్ కి నల్లపోచమ్మ టెంపుల్లో పూజలు చేశారు, తర్వాత ఎదురుగా ఉన్న జీ బ్లాక్ ని ముందుగా కూల్చేశారు, తర్వాత నల్లపోచమ్మ గుడిని నేలమట్టం చేశారు. మొన్నటి వరకు విద్యుత్ సంస్థ అధీనంలో ఉన్న రాక్ బిల్డింగ్ ను తర్వాత మసీద్ ను కూల్చినట్లు సమాచారం. ఆ తర్వాతే సి బ్లాక్ కూల్చివేత పనులకి శ్రీకారం చుట్టారు. ఎత్తైన బిల్డింగ్లు జే ఎల్ బ్లాక్లను బుల్డోజర్లతో కూల్చివేయాలా లేక ఇంప్లోజివ్ టెక్నాలజీ వాడాలా అన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. మొత్తం 20 బుల్డోజర్లు జేసీబీలు 500 మంది కూలీలు ఈ కూల్చివేత పనుల్లో ఉన్నారు. అయితే ఆర్ఎండ్బి జీహెచ్ఎంసీ కలిసి మొన్న మధ్య మనం వార్తలు చూసాం, ఈ కూల్చివేత పనులు ఈ డెబ్రిస్ మొత్తాన్ని తరలించడం అలాగే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఇవన్నీ కలిపి ఒకే కాంట్రాక్టర్ కి టెండర్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు సీఎం అని చెప్పి. బట్ ఇంత ఫాస్ట్ గా టెండర్ ప్రక్రియ నిర్వహించడం కుదరదు కాబట్టి వెంటనే తొందరగా కూల్చేయాలనే అర్జెన్సీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆర్ఎండ్బి అండ్ జీహెచ్ఎంసీకే ఈ పనులు అప్పగించారు అని చెప్పి మనం చూస్తున్నాం. సో 1 వారం రోజులు పట్టొచ్చు ఈ కూల్చివేతలన్నీ అవడానికి, అక్కడ టైట్ సెక్యూరిటీ ట్రాఫిక్ ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్లో ట్రీట్మెంట్ రేట్లు ముందే చెప్పండి అని చెప్పి సామాన్యులకు అందేలా ఎకానమీ ప్యాకేజ్ని పెట్టండి అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారండి. నిన్న ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్స్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా కరోనా ట్రీట్మెంట్ అందాలి, ఏ ఒక్కరు కూడా హాస్పిటల్కి వచ్చిన ఏ ఒక్కరు కూడా ట్రీట్మెంట్ మా దగ్గర బెడ్లు లేవనో ఇంకోటనో చాలా హాస్పిటల్స్ తిప్పి పంపిన సిచ్యుయేషన్ మనం చూసాం, అవి మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని చెప్పి గవర్నర్ వీళ్ళకి చెప్పారండి. బెడ్స్ సమాచారంపై బెడ్స్ పూల్ విధానం తీసుకురండి, టెస్ట్ల రిజల్ట్స్ తొందరగా వచ్చేలా చూడండి అని చెప్పి కూడా చెప్పారు. చాలా సూచనలు చేశారు కరోనా ట్రీట్మెంట్ పై వీడియో కాన్ఫరెన్స్ లో. ప్లాస్మా థెరపీ చేయండి అని చెప్పి కూడా చెప్పారండి. హాస్పిటల్స్ ప్లాస్మా బ్యాంక్ను ఏర్పాటు చేసుకుని ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కూడా ఆవిడ సూచించారు. కేసులు ఇంకా పెరిగితే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ట్రీట్మెంట్ అందించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూడా గవర్నర్ సూచించిన పరిస్థితి. 80% మంది బాధితులకు లక్షణాలు తక్కువగా ఉంటున్నాయి, వాళ్ళందరికీ హోమ్ ఐసోలేషన్ లో వీడియో కన్సల్టింగ్ కానీ కౌన్సిలింగ్ కానీ టెలిమెడిసిన్ పద్ధతుల్లో వాళ్ళు ఎప్పుడు ఎట్లుండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పి కూడా అన్నారు. సో ఇంట్లో ఉన్న మంచి ట్రీట్మెంట్ అందుతోంది, మనకేం కాదు, మనం రికవర్ అయిపోతాం అన్న కాన్ఫిడెన్స్ కనుక
హోమ్ క్వారంటైన్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న పేషెంట్స్ కి కనుక ఆ కాన్ఫిడెన్స్ మనం పెంపొందించగలిగితే వాళ్ళు అసలు హాస్పిటల్ దాకా రారు కదా అని చెప్పి కూడా గవర్నర్ అన్న పరిస్థితి. కొందరు పేషెంట్లు రెమ్డెసివిర్, ఫాబిపిరావిర్ వంటి ఖరీదైన మందులు అడుగుతున్నారు. ఎక్కువ మందికి వేరే జబ్బులు కూడా ఉంటున్నాయి, వాటి అన్నింటి వల్ల ట్రీట్మెంట్ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి ఆసుపత్రులు కూడా, ఈ ఆసుపత్రుల అధికారులు కూడా, మేనేజ్మెంట్లు కూడా చెప్తున్న పరిస్థితి గవర్నర్ కి. రెమ్డెసివిర్ వంటి మందులకు కొరత ఉంది, వాటి తయారీని పెంచి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి, వెంటిలేటర్ల తయారీని కూడా పెంచాలి అని చెప్పి కూడా కొన్ని కొన్ని సూచనలు చేశారు. అయితే వీటన్నిటి మీద కూడా ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పి గవర్నర్ చెప్పిన పరిస్థితి. మాస్కులు పెట్టుకుంటూ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి అని చెప్పి కూడా ప్రజలకి సూచించారు. అండ్ యాజమాన్యాలు ఎవరు రాలేదండి, ఈ కార్పొరేట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు రాలేదు, వాళ్ళ తరపున ప్రతినిధుల్ని మాత్రమే పంపించారు ఈ చర్చలకి. సో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిమ్స్ సిఎండి భాస్కర్ రావు కూడా రాలేదు. దానికి సంబంధించిన వార్త, మానవతా దృక్పథంతో పనిచేయండి అని చెప్పి సందర్భంగా గవర్నర్ చెప్పారండి. ఇదొక పాండమిక్, ఇలాంటి సిచ్యుయేషన్లో డబ్బులు లెక్కలు ఇవి కాదు ముఖ్యం, హ్యుమానిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రకరకాలుగా సైకలాజికల్గా కూడా కరోనా పాజిటివ్ అని తేలంగానే సైకలాజికల్గా కూడా చాలా దెబ్బ తగులుతుంది. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి, అంతే తప్ప ఎన్ని రోజులు ఉంచుదాం, ఎన్ని లక్షలు దండుకుందాం అనే ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి సూచించారు మేడం గవర్నర్. సో ఖచ్చితంగా టెస్టులు చేస్తున్న ల్యాబ్లు ఫలితాలు తొందరగా ఇచ్చేలా పనిచేయాలని చెప్పి కూడా ఆవిడ సూచించారు. హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్లు ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ టైంకి అందేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా చాలా సూచనలు చేశారు. అండ్ టెస్టుల రిజల్ట్లో లేట్ ఎందుకు, సిఎస్ ప్రిన్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న గవర్నర్ని కలిశారు. ఈ సందర్భంగా ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెస్ట్ రిజల్ట్లో ఇంత లేట్ ఎందుకు అవుతుంది, ఒకసారి శాంపుల్ ఇచ్చిన తర్వాత 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఎందుకు వెయిట్ చేయాలి, ఈ టైంలో వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకి తెలీదు పాజిటివో నెగిటివో, వాళ్ళు తిరుగుతారు, కరోనా స్ప్రెడర్స్గా మారుతున్న పరిస్థితి, దానివల్లే కేసులు పెరిగిపోతున్నాయి, ఇంత లేట్ ఎందుకు అవుతుందని చెప్పి గవర్నర్ సిఎస్ సోమేష్ కుమార్ని క్వశ్చన్ చేశారు. అసలు ఎన్ని టెస్టులు చేస్తున్నారు, టెస్టింగ్ కెపాసిటీ ఎంత, మన దగ్గర ఉన్న ల్యాబ్స్లో టెస్టింగ్ కెపాసిటీ ఎంత, మొత్తం వివరాలన్నీ అడిగారు. ఎట్లా వైద్యం చేస్తున్నారు, పాజిటివ్ వచ్చిన వారికి ఏం చేస్తున్నారు, పేదలకు వైద్యం అందుతోందా లేదా, అసలు గాంధీలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మొత్తం ఇలాంటి అన్ని వివరాలు కూడా సిఎస్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. సోమవారం రావాలన్న వేరే పనిలో బిజీగా ఉన్నానని చెప్పి సిఎస్ కానీ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వెళ్ళని పరిస్థితి, వాళ్ళు నిన్న కలిశారు. వాళ్ళు వెళ్ళకపోయినా సరే అదే రోజు ట్విట్టర్లో గవర్నర్ చాలా మందితో మాట్లాడి క్వశ్చన్స్ తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి, నిన్న మార్నింగ్ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్స్తో భేటీ అవుతున్నాను అని చెప్పి భేటీ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఒక ఒక కొంచెం చురుకు పుట్టించాయనే చెప్పొచ్చు. హుట్టా హుట్టిన వెళ్ళారు సిఎస్ కానీ ప్రిన్సిపల్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ చకచకా వెళ్ళి గవర్నర్ని కలిసి మొత్తం బ్రీఫింగ్ ఇచ్చిన పరిస్థితి. ఒకవైపు కేసులు పెరుగుతున్నా టీమ్స్ని ఇంకా ఎందుకు స్టార్ట్ చేయట్లేదని చెప్పి కూడా గవర్నర్ క్వశ్చన్ చేశారండి. దానికి గల కారణాలని, డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి వివరాలని కూడా ఆవిడ అడిగి తెలుసుకున్నారు. ఇంకా ట్విట్టర్లో సోషల్ మీడియా వేదికగా ఆమె జరిపిన ఇంటరాక్షన్లో ఏమేమి సూచనలు వచ్చాయో అవన్నీ కూడా సిఎస్కి వాళ్ళకి వివరించారు. వైద్య సహాయం కోరుతూ హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అందాలి, ఎవరిని కూడా తిప్పి పంపకూడదు అని చెప్పి సిఎస్కి కూడా సూచించారు. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో ప్రజల తిరుగుబాటు తప్పదు, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మాట్లాడుతూ, ఉచిత సలహాలు మాయమాటలు చెప్పి మేధావిగా ప్రవర్తించే సీఎం కేసీఆర్ కరోనా కట్టడి విషయంలో చేతులెత్తేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిపోయింది. ప్రజా తీర్పు అనుకూలంగా ఉందని చెప్పి విర్రవీగిన దొరగారు, ప్రజల తిరుగుబాటు ఎదుర్కొనే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా విజయశాంతి కామెంట్ చేశారు. అండ్ బాధ్యతల నిర్వహణలో కేసీఆర్ ఫెయిల్ అవ్వడంతో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం, ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పి కూడా విజయశాంతి కామెంట్ చేశారు. కేసీఆర్ కు మతిభ్రమించింది అంటున్నారండి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలు ఇప్పుడున్న సెక్రటేరియట్ లో గత సీఎంల కొడుకులు ఎవరు సీఎంలు కాలేదు, అందుకనే ఆ మూఢనమ్మకంతోనే ఇప్పుడున్న సెక్రటేరియట్ ని కూల్చేస్తున్నారు, 500 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. కరోనా టైంలో కూల్చివేతలా అని చెప్పి టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం క్వశ్చన్ చేసిన పరిస్థితి, కరోనా ట్రీట్మెంట్ కోసం రోగులు నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు సెక్రటేరియట్ కూల్చివేతలు ఏంటి అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసుకోక, అడ్మిట్ అయిన ఆక్సిజన్ దొరక్క, ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతుంటే వాటిని పర్యవేక్షించాల్సిన సిఎస్ అర్ధరాత్రి వెళ్ళి సెక్రటేరియట్ కూల్చివేత పనులు దగ్గరుండి పర్యవేక్షించడం ఏంటి అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. డబ్బును దుబారా చేసుడు అని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంటున్నారండి, సెక్రటేరియట్ కూల్చడం మరేం కాదు డబ్బులు దుబారా చేయడం తప్ప అని. ఇంకో 100 ఏండ్లు వాడుకోవచ్చా భవనాల్ని అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అంటున్నారు, వాటిని ఇప్పుడు హడావుడిగా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. కరోనా పేషెంట్లకు వాడాల్సి ఉండే వాటిని ఎందుకు కూల్చివేస్తున్నారని చెప్పి టీడీపీ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలి,
ఇది ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే సేవలు అందించింది కదా సెక్రటేరియట్, ఇప్పుడు మనం విడిపోయాము ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇది సరిపోదా, ఇలాంటి సర్కార్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. అండ్ కొత్త సెక్రటేరియట్ డిజైన్ కూడా ఫైనల్ చేసిందండి. ఈ వాదనలు ఈ విమర్శలు ఎట్లున్నా ఏదైతే ఒక పట్టుబట్టి దానికి ఏదైతే పని చేస్తుంటారో అందులో కేసీఆర్ బిజీగానే ఉన్నారు. చెన్నై వాస్తు శిల్పి విజయ్ పొన్నన్ రూపకల్పన చేశారు కొత్త సెక్రటేరియట్ అని చెప్పి మనం చూస్తున్నాం. 9 అంతస్తులు, 6 లక్షల చదరపడుగుల విస్తీర్ణం, 800 కోట్లు ఖర్చు. మామూలుగా కొత్త సెక్రటేరియట్ కి శంకుస్థాపన చేసినప్పుడు 500 కోట్లు అని చెప్పి అనుకున్నారు. బట్ ఈ టైంలో మొత్తం ఈ బిల్డింగ్ కి సరిపడా ఏదైతే సామాగ్రి వాడతామో వాటి ఖర్చులు పెరగడం మొత్తం అన్ని కలుపుకొని కూడుకుని 800 కోట్లు దాకా వచ్చింది అంచనా వ్యయం. 7 లోపు పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ కూడా పెట్టుకున్నారు. సో చాలా దాన్నే రాజాసింగ్ విమర్శించారు కూడా, అది మసీదు లాగో హజ్ హౌస్ లాగా ఉంది, ఎంఐఎం ఇచ్చింది ఈ డిజైన్ అని చెప్పి. సో కొత్త సెక్రటేరియట్ డిజైన్ కూడా ఫైనల్ అయిందని చెప్పి చూస్తున్నాం. క్యాచ్మెంట్ ఏరియాలో కడితే జైలుకే, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్తున్నారండి. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చట్టం ప్రకారం హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కాంక్రీట్ స్ట్రక్చర్స్ కట్టకూడదు. అసలు ఈ చట్టం రాకముందే పాత సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది, అందుకని చెప్పి దానికేం అడ్డంకి కాలేదు. బట్ ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో కనుక కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేపడితే ఖచ్చితంగా జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన అంటున్నారు. అసలు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి పర్మిషన్స్ రానే రావు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఉద్యోగుల జీతాలకు కరోనా నివారణకు నిధులు లేవని చెప్పి బాండ్లు జారీ చేసి పైసలు తెచ్చుకున్న పరిస్థితిలో కొత్త సెక్రటేరియట్ అవసరమా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు. అసలు కేసీఆర్ ఎక్కడ, కేసీఆర్ హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేయాలి వైద్య ఆరోగ్య శాఖ అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారండి. మరొకసారి లాక్డౌన్ ఉంటుందని చెప్పి 10 రోజుల క్రితం అన్నారు, జనాలంతా చాలా మంది హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా క్యాబినెట్ లేదు, లాక్డౌన్ సంబంధించిన డెసిషన్ లేదు, అసలు ప్రస్తుతం రాష్ట్రానికి యాక్టివ్ సీఎంఏ లేరని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి. సీఎం ఆరోగ్యం బాగోకపోతే ఇంకొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. టీమ్స్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. గదే పేజ్లో ఈ చెట్లన్నీ నరుకుడేనా, అసలు ఆ పిక్చర్ చూడండి, పక్కన బాక్స్ లో జూమ్ చేస్తారు మా కెమెరామెన్, ఎంత అందంగా ఎంత పచ్చగా, ఒక పక్క కాంక్రీట్ స్ట్రక్చర్స్ మరో పక్క మధ్యలోనే అంత పెద్ద పెద్ద చెట్లు పచ్చదనం, చాలా అందంగా ఉంది చూడడానికి కళ్ళకి డిలైట్ఫుల్ గా. ఉద్యోగులు సందర్శకుల్లో ఆందోళన కనిపిస్తోంది, సుమారు 700 చెట్లు, వేలల్లో మొక్కలు. ఈ పాత సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఏవైతే కూల్చేస్తున్నారో అక్కడ 700 చెట్లు ఉన్నాయి. ఈ ప్రతి చెట్టు కింద చాలా మంది సెక్రటేరియట్ ఉద్యోగులు అనేక సందర్భాలు ఎవరైనా విజిటర్స్ ని కలవడానికి కానీ లేకపోతే మీడియా పర్సన్ సెక్రటేరియట్ బీట్ కవర్ చేసే మీడియా పర్సన్స్ ఆ చెట్ల కిందనే కూర్చోవడం కానీ, ఇట్లా మొత్తం ఈ చెట్లకి చాలా పెద్ద చరిత్ర ఉంది, ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తారు, 100 ఏళ్ల వయసున్న భారీ వృక్షాలు కూడా ఉన్నాయండి అక్కడ, మరి వీటన్నిటిని ఏం చేస్తారనే చర్చ నడుస్తోంది. వేల సంఖ్యలో మొక్కలు, 700 చెట్లు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మర్రి గాని, రావి, వేప, చింత, బదాం, బొండు మల్లె, సుబాబుల్, ఇలా రకరకాల చెట్లు ఒక 700 ఉన్నాయి. వీటిని ఏం చేస్తారు, 50 ఏండ్ల నుంచి 100 ఏండ్ల వయసున్న భారీ వృక్షాలు కూడా ఉన్నాయి. అధికారుల కారు డ్రైవర్లు కానీ ఇట్లా ఎంతో మంది ఈ చెట్ల కింద సేద తీరిన పరిస్థితి. అయితే తొలగింపునకే మొగ్గు, సెక్రటేరియట్ లో చెట్లను తొలగించడమా రీలొకేట్ చేయడమా అనే అంశం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చాలా చర్చనీయాంశమైంది. ఓ పక్కేమో చెట్లని కాపాడాలి, అడవుల్ని పెంపొందించాలి అని చెప్పి హరితహారం అని చెప్పి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, మరొక వైపు చెట్లను కొట్టేస్తే మనకి ఏదో ద్వంద్వ విధానం అని చెప్పి విమర్శలు వస్తాయి, తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పి కూడా అటవీ అధికారులు అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున చెట్లు నరకడం ఎందుకు, మరొక వైపు హరితహారం అని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అరుదైన ఎక్కువ వయసున్న చెట్లనైనా రీలొకేట్ చేసి కాపాడాలని చెప్పి అటవీ అధికారులు సూచిస్తున్నారు, కానీ సర్కార్ మాత్రం నరికివేతకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోందండి. ఆర్ఎండి అధికారులేమో కూల్చివేతకు, కొత్త కట్టడాలకు అడ్డొచ్చే వాటిని తొలగించాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు. సో ఓన్లీ కూల్చివేతకి లేదా కొత్త నిర్మాణానికి అడ్డొచ్చే చెట్లు మాత్రం అక్కడి నుంచి తొలగించాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుందో, 700 చెట్లు అంటే చాలా ప్రాణం ఇదనిపిస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. మళ్ళీ కంటైన్మెంట్లు, ఒక ఏరియాలో 5 కేసులు దాటితే జోన్ ఏర్పాటు. సో సెంట్రల్ టీమ్ వచ్చి వెళ్ళిన తర్వాత రాబోయే 2 నెలలకు సరిపడా కాంక్రీట్ ప్లాన్ ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి. కేసులు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కంటైన్మెంట్ కి సంబంధించి ప్లాన్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలని చెప్పి కూడా చెప్పింది. సో ఈ యాక్షన్ ప్లాన్ సూచించింది సెంట్రల్ టీమ్, దానికి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందిస్తున్నారు బల్దీ అధికారులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. ఇప్పుడున్న కేసులకు 800 జోన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. ఇదివరకు మనకు తెలుసు రోజుకు 10 కేసులు నమోదయ్యేటివి, బట్ ఇప్పుడు 1500 పైగా కేసులు వస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు తీసుకుంటే. ఇక పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి పరిసరాలను మాత్రమే హోమ్ క్వారంటైన్ గా చేస్తున్నారు. సో కేసులు కంట్రోల్ కాని పరిస్థితి. ఆ ఇంట్లో మెంబర్స్ బయటికి తిరుగుతున్నారు, అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు అవి తెచ్చుకోవాలంటే బయటకెళ్ళి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇదివరకట్లాగా హోమ్ క్వారంటైన్ చేస్తే లేదా
కంటైన్మెంట్ జోన్ చేస్తే అధికారులే సప్లైస్ అవి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరి వల్ల కూడా ఇంకా పాజిటివ్ కరోనా పాజిటివ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సిటీలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్న లవ్ అగర్వాల్ పర్యటించిన తర్వాత కొన్ని సూచనలు చేశారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్లను పకడ్బందీగా కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సో 5కు పైగా కేసులున్న ఏరియాలో ఇక కంటైన్మెంట్ జోన్స్ గా ఏర్పాటు చేయాలని చెప్పి జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుందండి. ఒక వ్యక్తికి కరోనా సోకితే ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే టెస్ట్ చేసి ఇదివరకు హోమ్ క్వారంటైన్ కి పంపించేవారు. సో వాళ్ళు ఎవరు బయటకు రాకుండా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితికే వెళ్ళాలి అని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు. అలా చేసుకుంటూ పోతే ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలో 800 కంటైన్మెంట్ జోన్స్ ఉంటాయట. 800 కంటైన్మెంట్ జోన్స్ లో సప్లైస్ ఇవ్వడం కానీ పర్యవేక్షించడం కానీ చాలా తలకుమించిన భారమే బల్దియాకి. లాక్డౌన్ లో ఏప్రిల్ 1st week నుంచి పాజిటివ్లు పెరుగుతుంటే కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశారు ముంబైలో. అదే నెల 8న 160 కేసులుంటే 12 ఏరియాల్ని జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. జూన్లో 200 ఏరియాల్లో పెట్టారు. తర్వాత కేంద్రం అన్లాక్ 1 ప్రకటించడం, పాజిటివ్ వ్యక్తులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఐసీఎంఆర్ సూచించడంతో ఇంక జోన్లని వాటిని పట్టించుకోలేదు. జూన్ నెల నుంచి కేసులు పెరుగుతూ ఉంటూ జూలైలో ఇప్పటి వరకు 18,000 దాటాయి. 5 కేసుల కంటే ఎక్కువ ఉన్న ఏరియాల్లో జోన్లు ఏర్పాటు చేయాలంటే ముంబై లాగా చేయాలి. 800 కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. అలా అయితేనే కంట్రోల్ అవుతుంది ఈ వైరస్ స్ప్రెడ్ అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. సో లాక్డౌన్ పై క్లారిటీ లేదు, ఇప్పటిదాకా కూడా లాక్డౌన్ సంబంధించి క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు కంటైన్మెంట్ జోన్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేబీ లాక్డౌన్ లేనట్లే అని చెప్పి కూడా చాలా మంది అంటున్న పరిస్థితి. అదే పేజ్ లో మనం ఒక పిక్ చూడొచ్చు, ట్రాఫిక్ జామ్ తో గంటల కొద్ది పరేషాన్. నిన్న సెక్రటేరియట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్ళడం కానీ లేకపోతే ఇతరత్ర పనుల మీద బయటకు వస్తున్న జనాలందరూ కూడా ఇబ్బంది పడిన సిచ్యువేషన్. ఎందుకంటే ముందస్తు సమాచారమే లేదు, కూల్చివేత జరుగుతోందనో లేకపోతే ఇంకోటనో ట్రాఫిక్ డైవర్షన్ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో నిన్న గంటలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డారని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. తొవ్వలేదని అత్తగారి ఇంట్లోనే తొలి కాన్పు. 2,000 పైగా గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000 పైగా గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కూడా రోడ్లు లేవు. మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ డెలివరీ ఎప్పుడు తల్లిగారింట్లో చేసుకోవాలని చెప్పి చాలా మంది ఆడపిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే మన రాష్ట్రంలో ఎన్నో గిరిజన గ్రామాలకి రోడ్లు లేకపోతే సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళు అత్తారింట్లోనే వెళ్ళలేక అత్తారింట్లోనే కాన్పు చేసుకుంటున్న పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమ కష్టాలు తీరడం లేదని చెప్పి అడవి బిడ్డలు నిరాశతో ఉన్నారు. 6 ఏళ్లలో ఆశించిన డెవలప్మెంట్ జరగడం లేదని చెప్పి చెప్తున్నారు. రేపో అప్పుడప్పుడు ఉపాధి, పంచాయతీ, ఐటీడీఏ నిధులతో పోస్తున్న మట్టి రోడ్లు ఒక్క గట్టి వర్షానికే కొట్టుకుపోతున్న పరిస్థితి. బీటీ రోడ్లు, వంతెనల కోసం ప్రతి ఏటా కూడా ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపుతున్నారు. సరిపడా ఫండ్స్ రాకపోవడం, వచ్చిన చోట కాంట్రాక్టర్లు పనులు చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా సాల్వ్ కాని పరిస్థితి. చాలా చోట్ల వాగులపై వంతెనలు లేక వానాకాలంలో అయితే వనవాసం చేస్తున్నారంట. 5-6 నెలలకి సరిపడా వస్తువులు ఒకేసారి తెచ్చేసుకుంటారట వీళ్ళు. ఇంకా వర్షాకాలం అయితే అత్యంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. 108 కూడా వెళ్ళలేక అత్యవసర వైద్య సేవలు కూడా దూరం అవుతున్నారు. ఇంకా అదే టైంలో ఏవైనా విష జ్వరాలు అవి ప్రబలితే ఇంక ఇంతే సంగతులు. దేవుని పైన భారం వేసి బ్రతుకుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే లడాక్ లో మన ఎయిర్ పవర్, రాత్రిపూట ఇంటెన్సివ్ ఆపరేషన్స్. ఓ పక్క ఇండో చైనా బోర్డర్ లో సిచ్యువేషన్స్ నార్మల్స్ అయిపోయాయి. 1.5 కిలోమీటర్ వెనక్కి వెళ్లారు చైనా సైనికులు అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అయినా సరే చైనాని నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైనా వాళ్ళు రంగంలోకి దిగొచ్చు, ఎప్పుడైనా వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడొచ్చు అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఇంటెలిజెన్స్ అప్రమత్తంగా ఉంటూ రాత్రిపూట కూడా లడాక్ సెక్టర్ లో ఎయిర్ ఫోర్స్ పెట్రోలింగ్ నిర్వహిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. MiG-29 సుఖోయ్ యుద్ధ విమానాలతో పాటు అపాచీ అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు రాత్రిపూట అక్కడ బోర్డర్ దగ్గర గస్తీ కాస్తున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ కరోనా పేషెంట్ డెడ్ బాడీని రోడ్డుపై పడేశారు. చాలా దారుణం జరిగిందండి మధ్యప్రదేశ్లో. భోపాల్లోని పీపుల్స్ ఆసుపత్రి బయట జరిగింది దారుణం. జిల్లా కలెక్టర్ దీని మీద విచారణకు ఆదేశించారు. ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి షిఫ్ట్ అవుతూ కరోనాతో చనిపోయిన పేషెంట్ డెడ్ బాడీని మాకు సంబంధం లేదన్నట్లుగా రోడ్డు పైన పడేశారు. కనీసం ఆ బాధిత ఫ్యామిలీకి సమాచారం కూడా ఇవ్వని పరిస్థితి. మా తప్పేం లేదని చెప్పి ఆ 2 హాస్పిటల్స్ కూడా, ఇటు చిరాయు ఆసుపత్రి అటు పీపుల్స్ ఆసుపత్రి, 2 కూడా చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. చాలా దారుణంగా కిడ్నీ సమస్యలతో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, 57 ఇయర్స్, కిడ్నీ సమస్యతో 2 వారాల క్రిందట ఈ భోపాల్లోని పీపుల్స్ హాస్పిటల్లో చేరాడు. ఆదివారం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే పరీక్షలు చేయగా కరోనా వచ్చిందని చెప్పి తెలిసింది. వెంటనే కరోనా సెంటర్ చిరాయు మెడికల్ కాలేజ్కి అతన్ని తరలించాలని చెప్పి కూడా నిర్ణయించారు.
డ్రైవర్ నిర్లక్ష్యం, ఆసుపత్రుల పట్టింపు లేనితనం వల్ల అంబులెన్స్ లోని పేషెంట్ ప్రాణాలు వదిలిన సిచ్యుయేషన్. ఆ డెడ్ బాడీని అక్కడే రోడ్డు పైన పడేశారు. అసలు ఇంకో ఆసుపత్రికి ఎట్లా రిఫర్ చేస్తారని చెప్పి కలెక్టర్ క్వశ్చన్ చేస్తున్నారు. పీపుల్స్ హాస్పిటల్ని ఈయన ఆదేశించారు మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలి అని చెప్పి, దానికి సంబంధించిన వార్త. అండ్ ఆన్లైన్ క్లాసులు అయితే అమెరికా వీడాల్సిందే. ఫారెన్ స్టూడెంట్స్ కు యుఎస్ షాక్ ఇస్తోందండి. ఇమిగ్రేషన్ రూల్స్ లో మార్పులు. ఆన్లైన్ క్లాసులకు ఎన్రోల్ చేసుకున్న వారికి నో వీసా, ఇన్ పర్సన్ క్లాసులకు వెళ్తేనే వీసా జారీ. మన స్టూడెంట్స్ పైన ఎక్కువ ప్రభావం చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఆన్లైన్ క్లాసులకు కనుక వచ్చే సెమిస్టర్లో వర్సిటీలు ఆన్లైన్ క్లాసులకే మొగ్గు చూపితే వీళ్ళందరూ కూడా అక్కడున్న ఫారెన్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి యుఎస్ చెప్తోంది. ఒకవేళ వెళ్ళకపోతే బలవంతంగా డిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఫుల్ ఆన్లైన్ కోర్సును ఎంచుకొని స్టూడెంట్స్ మాత్రం అమెరికాలో ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దీని ప్రకారం కూడా ఒక విడుదల చేసింది ప్రకటన. అంటే ఒక క్లాసు ఆన్లైన్, ఒక రెండు మూడు క్లాసులు ఆఫ్లైన్, ఇట్లా కూడా చాలా మంది చూస్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఆన్లైన్ క్లాసులకు ఎన్రోల్ చేసుకుంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరుగుతుంది సెమిస్టర్. దానికోసం ఏవైతే స్కూల్స్ ఫుల్గా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకుంటాయో ఆ స్కూల్స్లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళాలి అని చెప్పి చెప్పింది. ఫారెన్ స్టూడెంట్స్ అందరూ గందరగోళంలో ఉన్నారని చెప్పి మనం చూస్తున్నామండి. ఎందుకంటే F1 M1 వీసాలు జారీ చేస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. F1 వీసాలను అమెరికా వర్సిటీలు, కాలేజీల్లో, అకాడమిక్ ప్రోగ్రామ్స్లో చేరే వారికి జారీ చేస్తారు. లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాకుండా ఒకేషనల్ లేదా ఇతర రికగ్నైజ్డ్ నాన్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో, టెక్నికల్ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ చేసుకునే వారికి M1 వీసా ఇస్తారనమాట. ఈ 2017-18 ఈ రెండు ఎడ్యుకేషన్ ఇయర్స్లో మన దేశం నుంచి 251,290 మంది ఎన్రోల్ అయ్యారట. ఇప్పుడు ఈ కొత్త గైడ్ లైన్స్ వల్ల లక్షలాది మందిపై దీని ప్రభావం ఉంటుంది అని చెప్పి కూడా మనం ఇందులో చూస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ సొంత దేశం వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి, ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అక్కడ ఉండాలంటే ఉండనివ్వరు, బలవంతంగా డిపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వారు అక్కడే ఉండాలంటే ఇన్ పర్సన్ క్లాసులు నిర్వహించే స్కూల్స్కి మారాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్కూల్స్లో వాళ్ళ ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఏవైతే ఇన్ పర్సన్ అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పద్ధతిలో క్లాసులు నిర్వహించే స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుని అందులోకి మారాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. దీని ప్రభావం పాత స్టూడెంట్లు అలాగే కొత్త స్టూడెంట్స్పై కూడా పడబోతోంది అని చెప్పి కూడా మనం ఈ ఆచకలో చూస్తున్నాం. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారీ బక్కో ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ఈ నిర్ణయం చాలా దారుణం అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్టూడెంట్ల పరిస్థితుల్ని పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాదా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో ఎసెన్షియల్ లిస్ట్ నుంచి మాస్క్ల తొలగింపు, శానిటైజర్లు కూడా. సో ఎసెన్షియల్స్ అనే లిస్ట్ నుంచి మాస్కులు శానిటైజర్లు తొలగించిందండి కేంద్రం. అంటే ఇప్పటిదాకా ఏంటంటే వాటి మీద కేంద్రం ఎంత చెప్తే అంతకు మించి కాస్ట్ పెట్టకూడదు. ఇక నుంచి మాస్కులు శానిటైజర్లు ఇష్టం వచ్చిన రేటుకు అమ్మేసుకోవచ్చు అనమాట షాపులు. అది దాని అర్థం. అండ్ 200 మంది పోలీసులతో గ్యాంగ్స్టర్ దుబేకు లింకు. సో తీగ లాగే కొద్ది డొంక కదులుతోందండి. మామూలుగా ఒకరు ఇద్దరు ముగ్గురు నుంచి ఇప్పుడు 200కి వెళ్ళిపోయింది. 200 మంది పోలీసులతో ఈ గ్యాంగ్స్టర్ దుబేకు లింకులు ఉన్నాయట. వీటన్నింటినీ కూడా లింకులు లాగే పనిలో ఉన్నారు పోలీస్ పెద్దలు. అందరినీ విచారిస్తామని కూడా చెప్తున్నారు. సో ఎమ్మెల్యేలతో కూడా సంబంధం ఉంది ఈ దుబేకి. 2017లో STF పోలీసులు అతను అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు ఏదైతే వీడియోలో అతను చెప్పాడో నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు అని అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి దానికి సంబంధించి వార్త. అండ్ ఈ ఏడాది నుంచి MCA 2 ఏళ్లే AICTE అనౌన్స్ చేసిందండి. AICTE ఇక నుంచి MCA 2 ఏళ్లే, ఇప్పటిదాకా 3 ఏళ్ళు ఉండే, ఇక నుంచి MCA 2 ఏళ్ళు అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ పేజ్కి వస్తే భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఛాలెంజ్. సో అందరి చూపు కూడా కోవాక్సిన్ సక్సెస్ వైపే ఉంది. ఇంత తక్కువ టైంలో ఎట్లా తెస్తారు వ్యాక్సిన్, ఇంత తక్కువ టైంలో హడావుడిగా తేవడం కరెక్ట్ కాదు, ఇట్లా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. బట్ దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది భారత్ బయోటెక్ అని చెప్పి మనం యాత్రలో చూస్తున్నాం. వచ్చే నెల వ్యాక్సిన్ తీసుకొస్తామని చెప్పి డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అండ్ ఇదేం ఫస్ట్ కాదు, రోటా వైరస్ కానీ లేకపోతే ఇలాంటి ఎన్నో రకాల వైరసెస్కి వ్యాక్సిన్ తెచ్చిన చరిత్ర భారత్ బయోటెక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అంటే ఇంత తక్కువ టైంలో క్లినికల్ ట్రయల్స్ అవి జరగడం ఇంపాసిబుల్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కనీసం 45 డేస్ టైం ఉండాలి, ఇంకా ఎక్కువ టైం ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ నేపథ్యంలో ICMR అన్నింటినీ స్పీడప్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము అన్నింటినీ సేఫ్టీని వాటిని దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తామని చెప్పి కూడా భారత్ బయోటెక్ హెడ్ చెప్తున్న పరిస్థితి డాక్టర్ కృష్ణ ఎల్లా. అండ్ అది సక్సెస్ అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అండ్ అదే పేజ్లో చైనాకు అల్ట్రాటెక్ గుడ్ బై, డ్రాగన్ కంపెనీలో వాటాలు పూర్తిగా డిజిన్వెస్ట్ చేసుకుందండి అల్ట్రాటెక్ సిమెంట్. 120 మిలియన్ డాలర్లకు అగ్రిమెంట్ అని చెప్పి చూస్తున్నాం. ఇండియాకు చైనాకు మధ్య సరిహద్దు సమస్యల నేపథ్యంలో బాయ్కాట్ చైనా అనే స్లోగన్ బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు అల్ట్రాటెక్ గుడ్ బై చెప్పిందని చెప్పి మనం
ఈ ఆర్టికల్ చూస్తున్నాం. జున్జున్ వాలా నిజంగా బిగ్ బుల్, 35 ఏళ్ల జర్నీలో 5,000 నుంచి 16,000 కోట్లకు పెరిగారు అని చెప్పి మనం ఈ రాకేష్ జున్జున్ వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఆర్టికల్ మనం ఈ పేజ్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే మెల్బోర్న్ లో మళ్ళీ లాక్డౌన్, 3 రోజుల్లో T20 వరల్డ్ కప్ పై తుది నిర్ణయం. మెల్బోర్న్ లో మళ్ళీ లాక్డౌన్ ప్రకటించారండి. అక్కడ విక్టోరియాలో కేసులు పెరుగుతుండడంతో ఒక 6 వారాలు అక్కడ లాక్డౌన్ ప్రకటించారు. సో ఇంకా T20 వరల్డ్ కప్ మీద ఖచ్చితంగా తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. అండ్ అదే పేజ్ లో ఎగ్జామ్స్ పై గందరగోళం, ఎగ్జామ్స్ రద్దు చేసే యోచనలో సర్కార్ ఉంది, ఫైనల్ సెమిస్టర్ కు పెట్టాలని చెప్పి యూజీసీ చెప్తోంది. ఇప్పటిదాకా ఎగ్జామ్స్ రద్దు అయిపోతాయని చెప్పి ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ అందరు కూడా అంటున్న కొంత రిలాక్స్ అయిపోయారు. ఇంకేముందు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారు, ముందు సెమిస్టర్ మార్కుల ఆధారంగా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మనకి రిజల్ట్ వస్తుంది అని చెప్పి. బట్ ఇప్పుడు డిగ్రీ పీజీ స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే ఖచ్చితంగా ఫైనల్ సెమిస్టర్ కి ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి యూజీసీ చెప్పడంతో మొత్తం డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి సంబంధించి గందరగోళం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ఇంకా రాష్ట్రం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. మొత్తం 1.10 లక్షల మంది డిగ్రీలో ఉన్నారు, బీటెక్ లో 50,000, పీజీ ఫార్మసీ ఎంటెక్ ఇతర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ మరో 90,000 మంది దాకా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ ఎగ్జామ్స్, ఎప్పుడు పెడతారనే దాని మీద క్లారిటీ లేదు, పెడతారో పెట్టరో తెలియదు, పెట్టి తీరాలని యూజీసీ అంటోంది. ఏం జరుగుతుంది అసలు, ఇప్పుడు కేసులు ఇంతలా పెరుగుతుంటే సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ సెప్టెంబర్ లోపు జరుపుతారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్తున్న పరిస్థితి అండి. రెగ్యులర్ తో పాటు బ్యాక్లాగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా పెడతాం, త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో నెంబర్ ప్లేట్స్ ఇస్తలేరు, రాష్ట్ర వ్యాప్తంగా 4 నెలలుగా నెంబర్ ప్లేట్స్ లేని పరిస్థితి అని చూస్తున్నాం. 100,000 ప్లేట్స్ పెండింగ్ లో ఉన్నాయంట. అంతకు ముందు వరకు ఆర్టీఓ ఆఫీస్ లో ఇచ్చేవారు నెంబర్ ప్లేట్స్, బట్ ఒక కొన్ని రోజులుగా గతేడాది అక్టోబర్ నుండి బండి ఎక్కడైతే షోరూమ్ లో ఉంటామో అక్కడే నెంబర్ ప్లేట్స్ కూడా ఇస్తారని చెప్పి రూల్స్ ని మార్చారు. అయితే ఈ 4 నెలలుగా లాక్డౌన్ వల్ల దీనివల్ల ప్రింటింగ్ జరగట్లేదు, అందుకని చెప్పి నెంబర్ ప్లేట్స్ దొరకట్లేదు, ప్రింటింగ్ ఆగిందని చెప్పి షోరూమ్ డీలర్స్ చెప్తున్నారు. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడైనా సరే పోలీసులు ఆపితే బోల్డ్ అంత ఫైన్ కొట్టాల్సి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త, ఏపీ మంత్రి బాలినేనికి ప్రమాదం తప్పిందండి. ఆయన ఓఆర్ఆర్ కోహెడా దగ్గర ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. ఎస్కాట్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు, మరో 3 కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలయ్యాయి. బట్ ఆయన మాత్రం, ఆయన కార్ డ్రైవర్ అలర్ట్ అయ్యి బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పి చూస్తున్నాం. మద్దతు ఇవ్వండి, మాజీ ఎంపీ వివేక్ కు భగీరథ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లెటర్ రాశారు. సర్వీస్ పొడిగింపు, ఉద్యోగ భద్రత విషయంలో మేము ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వానికి తెలిసేలా ఆందోళన చేయండి అని చెప్పి మాజీ ఎంపీ వివేక్ కి వీళ్ళు మద్దతు ఇవ్వమని చెప్పి లెటర్ రాశారు. దానికి సంబంధించిన వార్త, మనకి తెలుసు వాళ్ళ సేవల్ని వాడుకున్నారు, ఆ తర్వాత మాకు అక్కర్లేదు, ఇప్పుడు కరోనా టైంలో మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పి చాలా ఈజీగా చెప్పేశారు అని చెప్పి దానికి సంబంధించి మా ఆందోళనకి మద్దతు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు మాజీ ఎంపీ వివేక్ కి. ఇక లైఫ్ ఎడిషన్ కొద్దాం. వర్క్ ఫ్రమ్ వెకేషన్, ఈ కరోనా మొదలైనప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది, అందరికీ తెలిసిందే. అయితే ఇంట్లోనే ఉండి ఎంతకాలం పనిచేస్తాం, అదేదో ఇంట్లో ఉన్నా పనిచేసేదే, ఎక్కడికైనా వెళ్ళి పనిచేసినా కూడా బెటరే ఉంటుంది కదా, వెకేషన్ అయిపోతుంది వర్క్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. ముందుగానే ఈ వర్కేషన్ అని చెప్పి కూడా దీన్ని అంటున్నారు, వర్క్ ప్లస్ వెకేషన్, వర్కేషన్ అనమాట. దీనికోసం ఒక ప్లేస్ ఎంచుకుంటున్నారు, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, కొన్ని రోజులు రెగ్యులర్ వర్క్ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడం కోసం ఇలా చేస్తుంటారు. ఇదేం కొత్తది కాదు, బట్ ఇప్పుడు ఇదివరకు ఏమనుకునేవారంటే ఆఫీసులు ఉన్నాయి వేరే ప్లేస్కి వెళ్ళి ఎట్లా వర్క్ చేస్తామని, బట్ ఇప్పుడు ఆఫీసులు క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో వెకేషన్కి వెళ్ళి అక్కడి నుంచి చేస్తే వర్కింగ్ అవర్స్ లేని టైంలో వెకేషన్లో కూడా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో ఇవ్వండి ఇవాళ్ళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చితే షేర్ చేసేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. ఇంకేమైనా విషయాలు మీరు మా దృష్టికి తేవాలంటే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా దాన్ని చూస్తాం అండ్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. ఇవాళకి ఇంతే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మాస్కులు, ఫిజికల్ డిస్టెన్సింగ్, చేతులు కడుక్కోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ హ్యావ్ అ నైస్ డే, రేపు కలుద్దాం 7:45 కి. ఇవాళకి ఇంతే, దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.